సూర్యాపేట జిల్లా గరిడెపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు తాళ్ళ మల్కాపురం గ్రామానికి చెందిన వట్టికూటి వెంకటేశ్వర్లు అతని నలుగురు కుమార్తెల ఆందోళన. తమ వ్యవసాయ భూమిని తమకు తెలియకుండా గరిడెపల్లి ఎంఆర్ఓ కార్తీక్ అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. గత ఆగస్టు నెలలో తమ పేరు మీద ఉన్న భూమిని ఇతర వ్యక్తి పేరుతో పట్ట మార్పిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులందరం తహసీల్దార్ కార్యాలయం ముందు తిరిగిన తహసీల్దార్ సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ తమకు న్యాయం చేయడం లేదని, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం తప్ప తమకు గత్యంతరం లేదని బాధితులు లబోదీపం అంటున్నారు. మా బాబాయ్ ఇద్దరు పొలం పంచుకున్నారు, చర్య ఎక్కడన్నారు పంచుకొని ఎవరు రాళ్ళు, ఆయన నా చదువుల కోసం అని ఆయన ఎక్కడన్నారు ఆయన అమ్ముకుండు, అమ్ముకుంటే నాన్న కొనుక్కుండు, పట్టా చేసుకుండు, అన్ని చేసుకుండు. చేసినాక ఈరోజు ఆడపిల్లగాల పెళ్లిళ్ళు చేసినప్పుడు తమ్ముడు, ఆయన తమ్ముడు కూడా వచ్చిండు రామారావు, ఆయన తమ్ముడు రామారావు కూడా వచ్చి పెళ్లిళ్ళు చేసినాక దగ్గరుండి పట్టాలు కూడా చేయించిండు. చేయించి ఈరోజు మాకు మా నాన్నగారు మాకు పసుపు కుంకుల కింద మనిషికి మాకు ఎకరం ఇచ్చిండు, వాళ్ళకి చెరారు ఎకరం ఇచ్చిండు, ఇచ్చి మాకు పట్టా చేయించిండు. రైతు బంధు వస్తున్నాయి, మాకు అన్ని వస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడు ఈరోజు మళ్ళీ మాకు మాకు భూమి వస్తుంది, మీకు ఎటువంటి పట్టా కాలేదు, నువ్వు దొంగతనంగా చేయించుకున్నావు, ఆడపిల్లగాళ్ళకి అందరికి సమానంగా వస్తుందని మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఎంఆర్ఓ సార్ దగ్గరకు వచ్చి ఆయన చేయించుకుంటున్నాడు. మాకు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది రిజిస్ట్రేషన్ అయ్యి కూడా. కలెక్టర్ గారు అది ఏదో ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిండని సాలమ్మ వెంకటేశ్వర్లు పేరు మించి ఏదో పంపిస్తే, అసలు వెంకటేశ్వర్లు సాలమ్మ పేరు మీద భూమి లేదు, మా నలుగురు ఆడపిల్లగాళ్ళ పేరు మీద భూమి ఉంటే మాకు ఎటువంటి సమాచారం లేకోకుండా, ఇన్ఫర్మేషన్ లేకోకుండా అసలు మా భూమి తీసే అధికారం అసలు వీళ్ళకి ఎక్కడిది? సాలమ్మ పేరు మీద ఉన్నది చూడమన్నాడు, కానీ వీళ్ళు మా పేర్ల మీద ఉన్నాయి వాళ్ళు తీసేసారు. కానీ మరి అది మాకు తెలియపరచాలి కదా, మా పొలం ఇప్పుడు వట్టుకుంటు వెంకటేశ్వర్లు సాలమ్మ అంటే సరే వాళ్ళు కలెక్టర్ సార్ సంతకం పెట్టింది కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. మరి మా నలుగురు పేరు మీద ఉన్న పొలం పోయిందంటే మరి ఇప్పుడు మాకు ఎంక్వైరీ తెలియాలి కదా, మాకు కొంచెం ఏమన్నా కాపీ ఏదో ఒక లెటర్ అన్న పంపించాలి కదా మాకు ఇంటికి. ప్రొసీడింగ్ కాపీను ముడిసిన కాపీ మాకు అసలు మా పేరు నుంచి వాళ్ళ పేరు నుంచి ఎట్టపోయిందో, మాకు ఆ సమాచారం కావాలంటే ఆ కొట్టిసిన కాపీను ఈ ముడిసిన కాగితం రావడం లేదు, మా కాడ ఏం లేదు అని చేతులు వెళ్ళి అసలు వచ్చి ఇస్తలే ఇస్తలే అని ఇప్పుడు 10 రోజులు అని చెప్పి లాస్ట్కి వచ్చేసరికి ఈ కోర్టు కేసు పెండింగ్ లో ఉంది. కోర్టు కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా పట్టాలి అయినా సార్ అది మాకు తెలియాలి. ఇప్పుడు సమాధానం చెప్పాలి, మాకు సమాధానం చెప్పట్లేదు, మీ సమాధానం చెప్పే వరకు మేము ఇక్కడే ఉంటాం. మీ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.